నేను నిన్ననే చెప్పినా, ఈసారి ఏం మాట్లాడతాడో ఆయన కన్నా సమజైతున్నదో లేదునని. ఇగో మళ్ళో కదా ముంగటేనే వేసిండు సార్. నువ్వు జరంత పెద్ద కుర్చీలో కూర్చున్నావు, మాట్లాడే ముంగట ఆలోచించమని ఎంత ముందుగా చెప్పినా అయినా కానీ అస్సలు ఇంటనే లేరాయే. తెలియకపోతే తెలిసిన వాళ్ళకి అడిగి పోయి నాలుగు ముచ్చట్లు నేర్చుకొని రావాలి. ఏమైతుంది, ఏమన్నా చిన్నతనమవుతుందా? ఇప్పుడు చూడు ఎంత పని అయిందో. ఈ రేవంతం సార్ ఎంత చెప్పినా మళ్ళీ అదే పని చేస్తున్నాడు. ఆయన సైకిల్ దిగి మూడు రంగుల జెండా పట్టుకున్నానని మర్చిపోయినట్టున్నాడు. ఊకుక కాంగ్రెస్ పార్టీనే తిడుతున్నాడు. ఏదో ఒకటి రెండు సార్లు అంటే ఏందో అనుకోవచ్చు, కానీ ఊకుక అదే పని చేస్తున్నాడు. తెలంగాణలో చెయ్యి గుర్తు పార్టీకి పెద్ద లీడర్ ఆయనే నాయే. చెయ్యి గుర్తు మీదనే ముఖ్యమంత్రి సుతం అయ్యిండు, కానీ గదే చెయ్యి పార్టీ మీద లేనిపోని మాటలు అంటున్నాడో. అసలు ముచ్చట ఏంటంటే మొన్న హైదరాబాద్లో జరంతసేపు వాన పడితే చాలాసేపు కరెంటు కట్ చేసిర్రు. ట్రాఫిక్ ఎక్కువై సిటీలో ఏడదుష్ట బండ్లు కార్లన్నీ రోడ్ల మీదనే ఆగిపోయినాయి. ఇక ఇదంతా పాతోళ్ళ తప్పే అంటున్నాడు రేవంతం సారు. కరెంటు వైర్లు భూములకెళ్ళి వేయకపోయే వరకే చెట్ల కొమ్మలు కరెంటు తీగల మీద పడి కరెంటు పోతున్నదట. ఇన్నేళ్లు పాలించిన సర్కారు వాళ్ళు కరెంటు తీగలు భూములకెళ్ళి వేస్తే ఇసోటి తిప్పలు రాకపోయేవి అంటున్నాడు. ఇక అట్లనే మురికి కాలువలు సక్కగా లేకపోయే వరకు నీళ్ళన్నీ రోడ్ల మీదకి వస్తున్నాయట. పాపం రేవంతం సార్ ఈ ముచ్చట చెప్పుకుంటా ఎంత బాధపడ్డాడో యాద్ చేసుకుంటేనే నాకు కూడా మస్తు బాధ అవుతున్నది. కానీ గమ్మత్తు ముచ్చట ఏంటంటే తెలంగాణలో బీఆర్ఎస్ వాళ్ళు 10 ఏళ్ల కిందనే అధికారంలోకి వచ్చిర్రు, పోయినేడు దిగిపోయిర్రు. అంతకు మొదలు చాలా ఏండ్లు కాంగ్రెస్ వాళ్ళే అధికారంలో ఉన్నారు. ఏం తక్కువ 60 ఏండ్లు కాంగ్రెస్ వాళ్ళు రాష్ట్రంలో దేశంలో కుర్చీలో కూర్చున్నారు. మరి వాళ్ళే కదా ఇవన్నీ సక్కగా చేయాల్సిన వాళ్ళు. రేవంతం సార్ చెప్తున్న లెక్కల ప్రకారము 60 ఏండ్లు కుర్చీలో కూర్చొని కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేదు అన్నట్టు. కరెంటు వైర్లు భూములకెళ్ళి వేయలే, మురికి కాలువలు మంచిగా చేయలే, మీదికెళ్ళి మంచిగున్నవి పాడు చేసినట్టే కదా. చెయ్యి పార్టీల ముఖ్యమంత్రి అయిన రేవంతం సారు అదే చెయ్యి పార్టీ పాలన మీద ఇట్లా మాట్లాడే వరకు అలా పార్టీ వాళ్ళు లోపల మస్తు గరం అవుతున్నారట. జనంత పైలం సారు గరం మీద ఆయనతో ఎంపీ ఓట్లలో పాత కాంగ్రెస్ వాళ్ళు ఎటమటం చేయగలరా?